నిమిషం నేను గంట గారు వచ్చారు ఇక్కడ హాస్పిటల్ దగ్గర ఎంత అవుతుంది ఒక 5 నిమిషాలు మీకు 2 నిమిషాలు చేస్తాను. నిన్న రాత్రి మన పర్యాటక ప్రాంతమైన అరకు నుంచి ఒక టూరిస్ట్ బస్సు విశాఖపట్నం వస్తున్న సందర్భంగా ఒక మలుపు దగ్గర ప్రమాదానికి గురి కావటం, అక్కడి నుంచి అది చాలా లోతైన లోయలో పడిపోవటం రాష్ట్ర ప్రజలందరూ కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిన విషయం మనం చూసాం. ఇప్పుడు ఆ క్షతగాతుల్ని రావాల్సి వచ్చింది. ఇన్సిడెంట్ ఎలా జరిగింది ఏంటి అని వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్తున్న విధానం చూస్తే చాలా బాధాకరంగా ఉంది. ముఖ్యంగా 8 నెలల చిన్న పసిపాప నిచ్చిన అమ్మాయి వాళ్ళ కళ్ళ ముందే చేతుల్లోనే అపప చనిపోవడం. మరి ప్రధానంగా ఈరోజు అరకు మన రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే అందరినీ కూడా ఆకర్షిస్తున్న ఒక పర్యాటక కేంద్రంగా ఉంది. అనేక మంది టూరిస్టులు ముఖ్యంగా సమ్మర్ హాలిడేస్లో లేకపోతే పొంగల్ హాలిడేస్లో వేలాది మంది కూడా అరకు వచ్చి ప్రాంతాలు అక్కడ వాతావరణం అన్నీ కూడా ఎంజాయ్ చేస్తూ టైం స్పెండ్ చేస్తే తెలుసుకొని చూస్తాను. మరి అటువంటి పర్యాటక కేంద్రానికి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే రోడ్లు
ఎక్కడైతే అక్కడ మెయిన్ ఈ ప్రమాదకరమైన కరుస్ ఉన్నాయో ఆ కరుస్ దగ్గర పారాపెట్ వాల్స్ కానీ, లేకపోతే వాటికి ఆ ఇండికేషన్ బోర్డ్స్ కానీ, అలాగే రోడ్లు కూడా కట్టిస్తుగా ఉండడం కానీ ఇవన్నీ కూడా ప్రధానంగా చేసుకోవాల్సిన అవసరం. దాంతోపాటు ముఖ్యంగా వాళ్ళందరూ కూడా చెప్పిన ప్రధాన ఇది ఏంటంటే, ఏదైతే వాళ్ళు ఒక టూరిస్టు బస్సు ట్రావెల్స్ దినేష్ ట్రావెల్స్ అనే వాళ్ళ బస్సు మాట్లాడుతున్నారు, వాళ్ళు ముందే రూటు ఎక్కడెక్కడికి వెళ్తూ ఉన్నారు, ఏ ఏ ప్రాంతాలు చూస్తారని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అందులో అరకు కూడా ఉంది. అంటే ఇటువంటి ప్రాంతాలకు వచ్చేటప్పుడు ప్రధానంగా ఒకటి వెహికల్ మంచి కండిషన్లో ఉండాలి ఘాట్ రోడ్ అంటే, ఎందుకంటే అది చాలా ప్రమాదకరమైన రోడ్లు కాబట్టి అని ఘాట్ రోడ్లో ఎప్పుడు కూడా ఏ వెహికల్ అయినా కండిషన్లో ఉండాలి. దాంతోపాటు ప్రధానంగా డ్రైవర్, ఎవరైతే బస్సుని నడిపిస్తున్న డ్రైవరు ఆ డ్రైవర్కి ఎక్స్పీరియన్స్ ఉండి ఇటువంటి ఘాట్ రోడ్లలో ఇంతకుముందు అనుభవం ఉన్న వాళ్ళైతే అది బాగుంటుంది. వాళ్ళు ప్రత్యేకంగా చెప్పినప్పుడు కూడా ఆ ట్రావెల్స్ మేనేజ్మెంట్ అనేది నిర్లక్ష్యం వహించారు. బస్సు కూడా అంత కండిషన్లో ఉందా లేదని వాళ్ళు అనుమానం చేస్తున్నారు. దానికి తోడు ప్రత్యేకంగా డ్రైవర్కి కూడా అనుభవం లేదేమో అని వాళ్ళందరూ భావన. ఇలా బ్రేక్స్ ఫెయిల్ అయ్యి 2 నిమిషాల ముందే ఆ డ్రైవరు అనౌన్స్ చేశాడంట బ్రేక్స్ ఫెయిల్ అయిపోయినాయని చెప్పని అతను చెక్ చేశాడు బస్సు గురించి. మరి అక్కడ బస్సు ప్రమాదం గురి కాబట్టి పలువురు చనిపోయారు. ఒక ఆహ్లాదకరంగా టైం కట్టుకోవాలి అని కుటుంబ సభ్యులతో అతను కూడా వచ్చిన మొత్తం విషాదం చాలా బాధాకరం. వాళ్ళ బాధ చెప్తామంటే చాలా విచారంగా ఉన్నంతా కూడా ఆ ముఖ్యంగా 8 నెలల చిన్న పాప చనిపోవడం కానీ, అలాగే కళ్ళ ముందే వాళ్ళు పడుతున్న ఇబ్బందులు ఎవరు కూడా వాళ్ళు ఒక్కొక్కరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు చాలా బాధాకరమైనవి. వాళ్ళ ఎమ్మెల్యే ఎవరిని కూడా కనుక్కున్నాం, మన గోపినాథ్ మగడు గోపినాథ్ మంచి మిత్రుడు, ఎమ్మెల్యేతో కూడా మాట్లాడతాం. అక్కడ తెలంగాణ ప్రభుత్వం నుంచి కూడా వాళ్ళకి కావాల్సిన సహాయం, అలాగే వాళ్ళకి మెడికల్ ఫెసిలిటీ, ఇంకా ఏదైనా బెటర్ మెడికల్ ఫెసిలిటీ కావాలంటే ఏదైనా ప్రైవేట్ ఆసుపత్రిలో కూడా పంపించడానికి ఏర్పాటు చేసి మాట్లాడతాం. దాంతోపాటు ప్రధానంగా వాళ్ళు ట్రావెల్స్ పైన చర్య తీసుకోవాలని కోరుకున్నాను. అది కూడా నేను వాళ్ళకి ఎక్సర్గా చెప్తాను. అక్కడ అవసరమైతే మందులతో కూడా మాట్లాడి చర్య తీసుకున్న విధంగా చేయాలన్నదే. బటన్లో భవిష్యత్తులో జరగకుండా ఉండాలంటే ఘాటి రోడ్డు మీరు వెళ్ళేటప్పుడు ఆ డ్రైవర్లకి అనుభవం ఉండాలి కదా, అది మెయిన్ కదా సార్. ఇప్పుడు బయట ఎక్కడ తిరిగొస్తారు వాళ్ళకి తెలిసి ఇది ఉండదు కదా, అలాంటి జాగ్రత్త జరగదు. అదే అదే వాడు కూడా చెప్పింది ఏంటంటే, ఈ ఘాటి రోడ్డుకి వెళ్ళేటప్పుడు ఆ ఘాట్ రోడ్లో ముందు డ్రైవ్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉన్న డ్రైవర్ని పంపించాలి, ఆ బస్సు కూడా కండిషన్లో ఉండాలి. ఆ రెండు ట్రావెల్స్ కూడా చెక్ చేసుకోలేదు ఆ డ్రైవర్కి, అంతకుముందు ఘాట్ రోడ్లో డ్రైవ్ చేసిన అనుభవం లేదని కూడా చెప్పాడు డ్రైవర్. అటువంటి డ్రైవర్ని పంపించడం కూడా చాలా నిర్లక్ష్యం ఉంది, ఎందుకంటే వాళ్ళు ముందే రూట్ చెప్పారు, ఏ ప్లేస్కి వెళ్తుందని చెప్పారు. అది అనేది ఘాట్ రోడ్ తెలుసు, తెలిసినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ ఉన్న డ్రైవర్ పెట్టాలి. అందుకే నెక్స్ట్ నుంచి ఎవరైనా పర్మిట్ తెచ్చినప్పుడు కూడా ఫస్ట్ ఖచ్చితంగా వెహికల్ ఫిట్నెస్ పర్మిట్ పొందా లేదా, రెండోది డ్రైవర్ కూడా ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఖచ్చితంగా చెక్ చేసుకొని మాత్రమే పర్మిషన్ ఇవ్వాలని కూడా డిమాండ్ అనేది కరెక్ట్ పడుతుంది.